హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ధర్మరాజు ఇంటికి రిషి వసుదారా బండిల్స్ని దొంగతనం చేయడానికి వస్తారు కదా ఇంకా కరెక్ట్గా అప్పుడే ధర్మరాజు వసుదారాన్ని చూసేస్తాడు వసుదారా అయితే ఇంకా అలా స్టన్ అయి ధర్మరాజుకి దొరికిపోయినందుకు సైలెంట్గా ఉంటుంది ధర్మరాజు వసుదారాన్ని చూస్తూ ఉంటాడు వసుదారా నమస్తే వసుదారా గారు మీ గురించి నేను చాలా విన్నాను యూనివర్సిటీ టాపర్ కదా ఇప్పుడు మీ కాలేజ్ పరువు పోయినట్టే రేపు మార్నింగ్ న్యూస్ వస్తుంది అప్పుడు మీ ఫేసు రిషి సర్ ఫేసు మాడిపోయినట్టే అయిపోయింది మీ పని అయిపోయింది అని అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంకా కుప్పకూలి కింద పడిపోతాడనమాట ఫుల్గా డ్రింక్ చేసేసి ధర్మరాజు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటుంది వసుదారా అమ్మయ్యా నేను అతని ఊహ అనుకున్నాడు నేను నిజంగా వచ్చానని ఇతను అనుకోలేదు అని వజ్దారా ఊపిరి పీల్చుకుంటుంది అప్పుడే కర్టెన్ వెనకాల ఉన్న రిషి కూడా మెల్లగా బయటికి వస్తాడు చాలా పెద్ద రిస్క్ అయితే మనం ఫేస్ చేశాం వజ్దారా హాల్లోకి వెళ్దాం పదా బండిల్స్ అక్కడే కదా ఉన్నాయి అని అంటాడు రిషి సర్ ఒక్క నిమిషం సార్ వీణి అని వెళ్ళి కొట్టడానికి వెళ్తూ ఉంటుంది వజ్దారా ఏ వజ్దారా ఏం చేస్తున్నావు అని అడుగుతాడు రిషి సర్ ఒక్కసారి నన్ను కొట్టనివ్వండి సార్ ఎంత కాకపోతే మన కాలేజ్ పరువు తీయాలనుకుంటాడా అని వెళ్తూ ఉంటుంది వజదారా షు ఇప్పుడు కాదు పద అని చెప్పి ఇంకా వజుదారాని బలవంతంగా ఇంకా లాక్కొని వచ్చేస్తూ ఉంటాడనమాట రిషి అప్పుడే ఇంకా సోఫా పైన ఆ త్రీ బండిల్స్ అయితే కనబడతాయి ఇంకా బండిల్స్ని తీసుకుంటుంది వజదారా అమ్మయ్యా సార్ బండిల్స్ దొరికాయి సార్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది సార్ అని అంటుంది వజదారా సరే సరే ఇక్కడ నుండి ఎలా వెళ్లాలో మనం అది ఆలోచించాలి అని అంటాడు రిషి ఏముంది సార్ డోర్ లాక్ వేసింది కదా లాక్ తీసుకుని వెళ్దాం మెయిన్ డోర్ నుండి అని ఇంకా వసుధారా అయితే లాక్ ఓపెన్ చేయాలనుకుంటుంది కానీ మెయిన్ డోర్ లాక్ అయితే ఓపెన్ అవ్వదు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుదారా వసుదారా ఏమైంది అని అడుగుతాడు రిషి సార్ మెయిన్ డోర్ లాక్ ఓపెన్ అవ్వట్లేదు సార్ అని చాలా ట్రై చేస్తూ ఉంటుంది వసుదారా అప్పుడే రిషి ఇంకా లాక్ ని చూస్తాడు మై గాడ్ ఇదిగో విడు దీనికి సెంట్రల్ లాక్ వేశాడు బయట నుండి ఎవరైనా వచ్చి కీస్ పెట్టి ఓపెన్ చేస్తే తప్ప ఈ డో డోర్ లాక్ అవ్వదు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు రిషి అయ్యో అవునా సార్ ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తుంది వజదారా వెంటనే వజుదారాకి ఒక ఐడియా వస్తుంది సార్ మీరు నన్ను ఎప్పుడూ అంటూ ఉంటారు కదా క్రిమినల్ మూవీస్ ఎక్కువ చూడొద్దని కానీ ఇప్పుడు మనకి అదే యూజ్ అవబోతుంది ఒకసారి బండిల్స్ పట్టుకోండి అని రిషికి బండిల్స్ ఇచ్చి ఇంకా తన బ్యాగ్ నుండి కటింగ్ ప్లేయర్ ని తీస్తుంది వజ్దారా ఏంటి వస్తారా ఇప్పుడు అని అంటాడు రిషి సార్ మెయిన్ డోర్ ఓపెన్ చేయడానికి ఈ స్క్రూడ్రైవర్ కట్టింగ్ ప్లేయర్ మనకి ఉపయోగపడదు కానీ కిటికీ ఓపెన్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది కదా మీరు రండి సార్ అని ఇంకొక కిటికీ దగ్గరికి తీసుకువెళ్తుందనమాట వసదారా ఏంటి వస్తారా అని వెళ్తూ ఉంటాడు రిషి ఇంకా స్క్రూడ్రైవర్తో కిటికీకి ఉన్న మొత్తం నెయిల్స్ అన్నీ తీసేస్తుందన్నమాట వసదారా సార్ అంటే ఇవే సార్ చూడండి అని చెప్పి ఇంకా కిటికీ డోర్ అయితే ఓపెన్ చేసేస్తుంది వసదారా ఇప్పుడు ఓకే మరి కిందకి ఎలా వెళ్తాం అని అడుగుతాడు రిషి సార్ మీకేం చెప్పాను ఇదిగోండి ఈ తాడుంది కదా అని ఇంకా డోర్కి కిటికీ డోర్కి తాడుని గట్టిగా కట్టి వసదార అయితే ఫస్ట్ కిందకి దిగాలనుకుంటుంది హే వసుదారా నువ్వు ఆగు ఫస్ట్ నేను దిగుతాను తర్వాత నీకు దిగడానికి హెల్ప్ చేస్తాను ఓకేనా అని అంటాడు రిషి ఓకే సార్ ఫస్ట్ మీరు దిగండి అని అంటుంది వజ్దారా ఇంకా వజ్దార తాడు పట్టుకుంటుంది రిషి కూడా ఇంకా మెల్లగా ఇంకా తాడు నిండి అది చాలా హైట్ బిల్డింగ్ కాబట్టి మెల్లగా ఇంకా అలా రిస్క్ చేసి తాడు సహాయంతో కిందకి వచ్చేస్తాడు రిషి సార్ నేను ఆగండి అని వజ్దార కూడా ఇంకా తాడు పట్టుకొని మెల్లగా ఇంక కిందకి దిగుతుందనమాట అలా దిగే ప్రాసెస్లో ఇంకా వజ్దార అయితే కొంచెం స్లిప్ అవుతుంది ఇంకా రిషి ఒక్కసారిగా భయపడతాడు వజదారా జాగ్రత్త అని అంటాడు సార్ వసుదారా కాదు వి అని అంటుంది వజ్దారా సర్లే ఏదో ఒకటి జాగ్రత్తగా దిగు అని అంటాడు రిషి ఇంకా మెల్లగా దిగుతుందనమాట తాడు పట్టుకుని వజ్దారా కరెక్ట్గా అప్పుడే ఇంకా వజ్దారా తాడిని వదిలేసేసరికి వజ్దారా ఇంకా స్లిప్ అయ్యి రిషి పైన పడుతుందనమాట ఇంకా రిషి వజ్దారా ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఇంక వెంటనే వజ్దారా పైకి లేస్తుంది సర్ సారీ సర్ అని అంటుంది పర్లేదులే పద వెళ్దాం బండిల్స్ దొరికాయి చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు మనం కాలేజ్కి వెళ్ళాలి అని అంటాడు రిషి సార్ కాలేజ్కి కాదు సార్ మనం ఈ విషయం రేపు అందరి ముందు బయట పెట్టాలి సార్ ఎందుకంటే మన కాలేజ్ పర్వే తీయాలనుకున్నాడు ఈ ధర్మరాజు అలాంటప్పుడు అతను చేసిన నేరం గురించి అందరి ముందు బయట పెట్టాలి కదా సార్ అని అంటుంది వజుదారా వసదారా నేను నీకు జరిగిందంతా తర్వాత చెప్తాను నువ్వు ముందు కాలేజ్కి వెళ్దాం పద అని చెప్పి ఇంకా కాలేజ్కి వెళ్తాడనమాట రిషి రిషి వజ్ దారా ఇద్దరు కాలేజ్కి రీచ్ అవుతారు ఇంకా ఏవైతే లాకర్ రూమ్లో ఆ బండిల్స్ అన్ని పెట్టారో సేమ్ బండిల్స్ని అక్కడ పెట్టేస్తారనమాట ఇంకా రిషి వజ్ ఇద్దరు కలిసి అమ్మయ్యా సార్ మన రెస్పాన్సిబిలిటీ అనేది కంప్లీట్ అయిపోయింది సార్ కాకపోతే రిస్క్ చేసాం కదా అడ్వెంచర్ సాహసం చేసాం కదా ఒళ్ళంతా నొప్పులుగా ఉంది బాడీ పెయిన్స్గా ఉంది ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి త్వరగా ఇంటికి వెళ్దాం సార్ అని అంటుంది వస్దారా అందుకే అలాంటి తాళ్ళు సాహసాలు చేయకూడదంటారు అని అంటాడు రిషి సార్ ఒకవేళ నేను అవేమీ బ్యాగ్లో పెట్టుకోకుండా వచ్చుంటే మనం ఎలా బయటికి వచ్చేవాళ్ళం సార్ ఆలోచించండి అని అంటుంది వస్దారా సరే వస్దారా నువ్వు చాలా గ్రేట్ ఓకేనా పద ఇంటికి వెళ్దాం అని రిషి వస్దారా ఇద్దరూ ఇంకా ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా దేవయాని కోపంగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది మార్నింగ్ అనగా రిషి వజ్దారా కాలేజ్కి బయలుదేరారు వీళ్ళు జగతి మహేంద్రులు ఇంటికి వచ్చేశారు కానీ రిషి వస్దారా మాత్రం అర్ధరాత్రి అవుతున్నా ఇంకా ఇంటికి రాలేదు అసలు ఇంటి గురించి ఏమనుకుంటున్నారు ఒక బరువు బాధ్యత అనేది ఉండాలి కదా ఇన్ని రోజులు ఇంతసేపు వీళ్ళిద్దరూ చెట్టాపట్టాలేసుకుని బయట తిరిగి వస్తుంటే నేను ఇక్కడ సైలెంట్గా ఉండాలా రిషి రాని అడుగుతాను అని ఇంకా దేవయాని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి రిషి ఎప్పుడెప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే ఇంకా కార్ సౌండ్ వస్తుంది రిషి వజ్దారా ఇద్దరు ఇంటికి రీచ్ అవుతారనమాట వజ్దారా పాపం చాలా అలసిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది ఇంకా దేవయాని వజ్దార వైపు చూస్తుంది రిషి ఆగు అని అంటుంది వెంటనే రిషి వజ్దార ఆగిపోతారు పెద్దమ్మా మీరు ఇంకా నిద్రపోలేదా ఎందుకని మా కోసం వెయిట్ చేస్తున్నారు అని అడుగుతాడు రిషి ఇంక వజ్దారా వైపు చూస్తూ ఉంటుంది దేవయాని మేడం మీరు రిషి సార్తో మాట్లాడాలా నాతో మాట్లాడాలా మా ఇద్దరితో కలిపి మాట్లాడాలా ఆ విషయం క్లారిటీ ఇస్తే ముందు చెప్పండి ఎందుకంటే నేను చాలా అలసిపోయాను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను మేడం ప్లీజ్ ఏదైనా ఉంటే రేపు మార్నింగ్ మాట్లాడతాను ఏమీ అనుకోకండి గుడ్ నైట్ రిషి సార్ గుడ్ నైట్ మేడం అని ఇంకా తన రూమ్కి వెళ్ళిపోతుందనమాట వసుదారా ఏంటి రిషి అసలు ఏం జరుగుతుంది ఇంట్లో వసుదారా నువ్వు ఇంత టైం అయినా ఇంటికి రాకపోవడం ఏంటి అంత బయట చేసే పనులు మీకు ఏమున్నాయని నాకు అర్థం కావటం లేదు అని అంటుంది దేవయాని పెద్దమ్మ అవన్నీ ఇప్పుడు వివరంగా చెప్పాలంటే నా వల్ల కాదు అందుకే రేపు నేను సవివరంగా మీకు అన్నీ చెప్తాను పెద్దమ్మా అని అంటాడు రిషి అది కాదు నాన్న రిషి ఎలాగో మీ అమ్మా నాన్నలకి నీపై బాధ్యత ఉండదు నువ్వు ఎక్కడుంటున్నావు ఏం చేస్తున్నావు ఏ టైంకి ఇంటికి రావాలి అవైనా నేను చెప్పాలి కదా అని అంటుంది దేవయాని పెద్దమ్మా మీకు నాపై ప్రేమ ఉంది అభిమానం ఉంది బాధ్యత ఉంది నాకు ఆ విషయం తెలుసు కానీ ఇప్పుడు నన్ను ఏ క్వశ్చన్స్ అడగకండి రేపు టీవీలో మీరే లైవ్ టెలికాస్ట్ చూస్తారు సరే పెద్దమ్మా నేను బాగా అలసిపోయాను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని అంటాడు రిషి నాన్న కాఫీ పంపించమంటావా అని అడుగుతుంది దేవయాని పర్లేదు పెద్దమ్మా నేను వెళ్ళి నిద్రపోతాను గుడ్ నైట్ పెద్దమ్మా మీరు మాత్రం ఇంకెప్పుడు ఇలా అర్ధరాత్రి వరకు మెలకువగా ఉండి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి పెద్దమ్మ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రిషి ఏంటి ఈ రిషి అసలు ఎక్కడికి వెళ్లారంటే సమాధానం చెప్పట్లేదు ఆ జగతి మహేంద్రల్ని అడిగితేనేమో వాళ్ళు కూడా సమాధానం చెప్పటం లేదు అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు నన్ను ఒక పెద్దరికంగా ఈ ఇంటికి పెద్దగా చూస్తున్నారా లేదా అని చాలా కోపంగా ఫీల్ అవుతూ ఉంటుంది దేవయాని ఇదంతా ఆ వసుధార వల్లే ఆ వసుధార ఎప్పుడైతే ఇంటికి వచ్చిందో అప్పటి నుండి అందరికీ కొమ్ములు బాగా పెరిగాయి ఆ ధరని కూడా హక్కుల గురించి ప్రశ్నిస్తుంది లేదు ఇలాగే ఊరుకుంటే ఖచ్చితంగా నన్ను ఒక మూల కూర్చోపెట్టి నా చేతికి చెంబూ కమండలం ఇచ్చి కాశీకి వెళ్ళిరమ్మని చెప్తారు ఇలా జరగకూడదు లేదు ఏదో ఒకటి చేయాలి ఈ స్పాట్ వాల్యుయేషన్ రేపటితో ముగుస్తుంది కాబట్టి రేపటికి రేపు ఒక సంచలనాన్ని సృష్టించాలి అని ఐడియా వేసుకుంటూ ఉంటుంది దేవయాని ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా ధర్మరాజు నిద్రలేస్తారు అబ్బా రాత్రి ఫుల్గా డ్రింక్ చేసేసాను ఏం జరిగిందో కూడా గుర్తురేయట్లేదు ఏంటి నేను కింద పడుకున్నానా చి ఏంటో అని టైం చూస్తారు మై గాడ్ టైం నైన్ థర్టీ అయింది నేను త్వరగా వెళ్ళాలి అని ఇంకా స్పీడ్ స్పీడ్గా రెడీ అవుతూ ఇంకా వెళ్తారనమాట ధర్మరాజు ఇంకా తను బండిల్స్ గుడి గురించి కూడా మర్చిపోతారనమాట బండిల్స్ గురించి మర్చిపోయి ఇంకా అలా కాలేజ్కి బయలుదేరతాడు ధర్మరాజు ఇది ఇలా ఉండగా రిషి వస్దారా జగతి మేడం మహేంద్ర అందరూ ఇంకా వచ్చేస్తారు కాలేజ్కి ఎగ్జామ్స్ ఎవాల్యుయేషన్ ఇంకా స్పాట్ ఎవాల్యుయేషన్ లాస్ట్ డే అవ్వడంతో అందరూ చాలా ఉత్సాహంగా పేపర్స్ అనేవి కరెక్షన్ చేస్తూ ఉంటారు లెక్చరర్స్ అందరూ రిషి వస్తారా మాత్రం హ్యాపీగా ఉంటారు జగతి మేడం మహేంద్ర కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు అప్పుడే ధర్మరాజు వస్తారు వీళ్ళ పని అయిపోయినట్టే బండిల్స్ నా దగ్గర ఉన్నాయని వీళ్ళకి తెలియదు కదా అని మనసులో అనుకుంటూ హలో గుడ్ మార్నింగ్ రిషి సార్ గుడ్ మార్నింగ్ ఎలా జరుగుతుంది అని అడుగుతూ ఉంటారు మీరే చూడండి సార్ అని అంటాడు రిషి ఇంకా అందరినీ లెక్చరర్స్ కరెక్షన్ చేయడం చూస్తూ ఉంటాడనమాట ధర్మరాజు ఇవాళ మీ ప్లాన్ ఫెయిల్ అయిపోయినట్టే అని మనసులో అనుకుంటూ పేపర్ కరెక్షన్స్ అంతా అయిపోయింది కదా ఓకే ఈ బండిల్స్ని ఇప్పుడు మనం స్టోర్ రూమ్లో పెట్టి టోటల్ బండిల్స్ని కౌంట్ చేసి తర్వాత ఒక వ్యాన్ వస్తుంది గవర్నమెంట్ వ్యాన్ ఆ వ్యాన్లో ఇవన్నీ మనం షిఫ్ట్ చేయాలి అప్పుడు ఇవన్నీ ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుకుంటాయి అని చెప్తాడనమాట ధర్మరాజు ఓకే సార్ ఖచ్చితంగా అని అంటుంది వసుదారా వసుదారాన్ని చూస్తూ ఉంటాడనమాట ధర్మరాజు ఈ అమ్మాయి అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా వసదార మాత్రం సైలెంట్గా ఉంటుంది స్క్వాడ్ వాళ్ళకు కూడా కాల్ చేశాను వాళ్ళు కూడా ఇంకా సేపట్లో వచ్చేస్తారు ఈ లోపు నేను వీళ్ళపై రచ్చరచ్చ చేయాలి అని మనసులో అనుకుంటాడు ఇంకా బండిల్స్ అన్నీ లాకర్ రూమ్లో పెట్టిస్తాడనమాట ధర్మరాజు సార్ కౌంట్ చేసుకోండి సార్ అని అంటాడు మహేంద్ర చేస్తున్నాను మహేంద్ర సార్ అని కౌంట్ చేస్తూ ఈవిల్గా రిషి వజ్ వైపు చూస్తూ ఉంటాడనమాట ధర్మరాజు కౌంట్ చేస్తాడు మొత్తం థర్టీ బండిల్స్ ఉండాలి కానీ ట్వంటీ సెవెన్ అంటే అయితే తను త్రీ దొంగతనం అనుకుంటున్నాడు కాబట్టి కౌంట్ చేస్తాను ట్వంటీ సెవెనే ఉంటాయి త్రీ బండిల్స్ ఎక్కడ మిస్ అయ్యాయని అడుగుతాను అని మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకా బండిల్స్ కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తాడనమాట ధర్మరాజు కౌంట్ చేస్తే థర్టీకి థర్టీ ఉంటాయి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ధర్మరాజు ఏంటి థర్టీ ఉన్నాయి అని మళ్ళీ మళ్ళీ కౌంట్ చేస్తూ ఉంటాడు టెన్షన్ పడుతూ ఉంటాడు వెంటనే ఇంక మహేంద్ర ఏంటి ధర్మరాజు సార్ మళ్ళీ మళ్ళీ కౌంట్ చేస్తున్నారు అని అడుగుతారు ఆ ఏం లేదు సార్ జాగ్రత్త పడాలి కదా అందుకే మళ్ళీ మళ్ళీ కౌంట్ చేస్తున్నాను అని ఇంకా అలా దొంగతనంగా వీళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటాడనమాట రిషి వజ్దార మాత్రం అలా నవ్వుతూ చూస్తూ ఉంటాడు అప్పుడే కరెక్ట్గా అతనికి నిన్న నైట్ జరిగిన విషయమైతే గుర్తుకు వస్తుంది ధర్మరాజుకి అంటే నిన్న అని ఇంకా అలా డీబీఎస్టీ కాలేజ్ పరువు పోతుందని బండిల్స్ చేతులు పట్టుకొని ఉండడం వసుధార తన ఎదురుగా నించొని ఉండడం అప్పుడే వసదారతో మాట్లాడడం అదంతా ఊహించుకుంటాడనమాట ధర్మరాజు అంటే నిన్న ఈ వసుధార నిజంగా మా ఇంటికి వచ్చిందా వసరా అనే ఇంటికి వచ్చి బండిల్స్ని అని ఆలోచిస్తూ ఉంటాడు ధర్మరాజు కరెక్ట్గా అప్పుడే స్క్వాడ్ పీపుల్ అయితే ఇంకా కాలేజ్కి రీచ్ అవుతారు ఇంకా స్క్వాడ్ని చూసి జగతి మేడం మహేంద్ర ఇన్వైట్ చేస్తూ ఉంటారు సార్ ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతారు చూడండి సార్ మీ కాలేజ్లో బండిల్స్ మిస్ అయినట్టు మాకు ఒక ఇన్ఫార్మర్ కాల్ చేసి చెప్పారు అందుకే కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేయడానికి వచ్చాం కమాండ్ చెక్ ఇట్ అని చెప్పి స్క్వాడ్ పీపుల్ వచ్చి చెక్ చేస్తూ ఉంటారు ఇంకా థర్టీ బండిల్స్ ఉండాలి కరెక్ట్గా థర్టీయే ఉంటాయన్నమాట ధర్మరాజు ఇంకా చాలా తడబడుతూ ఏం చేయాలో అర్థం కాదు ధర్మరాజుకి ఏంటో ఈ ఇన్ఫార్మర్లకి ఏమి పని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఈ మధ్య ప్యాషన్ అయిపోయింది సారీ మిస్టర్ రిషీంద్రభూషణ్ భూషణ్ సార్ ఎందుకంటే ఏ ఇన్ఫర్మేషన్ అయినా మనం నెగ్లెక్ట్ చేయకూడదు కదా అందుకే మీ కాలేజ్కి వచ్చి ఇలా బండిల్స్ని చెక్ చేయాల్సి వచ్చింది ధర్మరాజు గారు మీరు చీఫ్ స్క్రూటినైజర్ కదా మీరు అన్నీ చెక్ చేశారా అని అడుగుతారు స్క్వాడ్ పీపుల్ చెక్ చేశాను సార్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి డీబీఎస్టీ కాలేజ్ కదా డీబీఎస్టీ కాలేజ్ అంటేనే నమ్మకం పేరు ప్రతిష్ట అని అంటాడు ధర్మరాజు థ్యాంక్ యూ సార్ అని అంటుంది వజ్దారా ఇంకా వజుదారా వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ధర్మరాజు ఓకే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అని చెప్పి ఇంకా స్క్వేర్ పీపుల్ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని సారీ చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా ధర్మరాజ్ కూడా చాలా ఇంకా ఏమి చేయలేక తనైతే వజ్దారా రిషినే వచ్చానని తెలుసు బట్ అతని ఏమి చెప్పలేడు కదా సో ఇంకా అలా కక్కలేక మింగలేక ఎక్స్ప్రెషన్ అంతా మారిపోతుంది ఇంకా బండిల్స్ అన్నిటినీ ఒక వ్యాన్లోకైతే షిఫ్ట్ చేసేస్తారు జైతి మేడం మహేంద్ర రిషి వజ్దార్ ఇంకా థర్టీ బండిల్స్ని షిఫ్ట్ చేసేస్తారనమాట ధర్మేంద్ర మాత్రం అలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇంకా రిషితో ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని నవ్వుతూ రిషి సార్ నిజంగా ఏదో అనుకున్నాను మీ కాలేజ్ అంటే మీ కాలేజే దేవేంద్ర భూషణ్ గారి ఈ కాలేజ్ని ఎంత బాగా నడిపించారో అంతకంటే సమర్థవంతంగా మీరు ఈ కాలేజ్ని నడిపిస్తున్నారు మీరు చాలా గ్రేట్ ఆ ఒక్క చిన్న తప్పే చేశారు కానీ తర్వాత చాలా కేర్ఫుల్గా ఉన్నారు కంగ్రాచ్యులేషన్స్ సార్ ఎందుకంటే ఎవ్రీ ఇయర్ స్పాట్ వాల్యుయేషన్ ఇక మీకే వస్తుంది ఆ విషయం నాకు అర్థమైపోయింది అని అంటాడు ఇంకా ధర్మరాజు ఓకే సార్ ఆర్ గ్లాడ్ టు సీ యూ బట్ ధర్మరాజు సార్ మీకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని అంటాడు రిషి ఇంకా టెన్షన్ పడతాడు అనమాట ధర్మరాజు ఒకవేళ నేనే దొంగతనం చేసినట్లు వీళ్ళకి అని టెన్షన్ పడుతూ ఇంకా దొంగతనం గురించి ఆయన ఎత్తుతాడేమోనని భయపడుతూ ఉంటాడు ఇంకా ధర్మరాజు సార్ మీరు అలా బండిల్స్ని దొంగతనం చేయడం తప్పని మీకు తెలీదా చదువుకున్నారు ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లో ఒక మంచి స్థాయిలో ఉన్నారు చీఫ్ స్క్రూటినైజర్గా మీరు వచ్చి మీ బాధ్యతల్ని కరెక్ట్గా నిర్వర్తించాలే కానీ ఒక కాలేజ్ పరువుని తీయాలని బండిల్స్ దొంగతనం చేయడం ఎంతవరకు సబబు సార్ అని అడుగుతాడు రిషి ఇంకా తలదించుకుంటాడు ధర్మరాజు చూడండి సార్ మీకు తెలిసిన కాలేజ్ బాగుండాలని వేరే కాలేజ్ పరువు పోవాలని ఎప్పుడూ ఆలోచించకూడదు ఎందుకంటే ఒకరికి మనం మంచి చేస్తే ఆ మంచి మనకి ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది ఒకరికి మనం చెడు చేయాలనుకుంటే ఆ చెడే మనల్ని నాశనం చేస్తుంది చూడండి సార్ మీల్ని మేము రెడ్ హ్యాండెడ్గా పట్టించచ్చు మీ ఉద్యోగం పోయేటట్లు చేయొచ్చు గవర్నమెంట్ తరపు నుండి మీకు సస్పెన్షన్ని తీసుకురావచ్చు కానీ మేము అలా చేయలేదు ఎందుకంటే మాకు కొన్ని విలువలు ఉన్నాయి మీరు ఒకవేళ ఉద్యోగం కోల్పోతే మీ ఫ్యామిలీని ఎలా చూసుకుంటారు మీ ఫ్యామిలీ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటుంది ఫ్రాడ్ అనే ముద్ర పడితే మీకు సమాజంలో ఇచ్చే గౌరవం ఏంటి అనే ముందు జాగ్రత్తతో ఆలోచించే మీ గురించి నేను స్క్వాడ్కి నిజం చెప్పలేదు ఒకవేళ చెప్పుంటే పరిస్థితి ఎలా ఉండేదో మాకంటే మీకే బాగా తెలుసు అందుకే ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి సార్ మా విషయంలోనే కాదు ఎవరి విషయంలో కూడా ఒకరిని పరువు తీయాలని ఒకరిని కిందకి లాగాలని ఆలోచించకండి మీకు ఎప్పటికైనా అది ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉంటుంది థ్యాంక్ యూ సర్ ఇంకెప్పుడు మీరు కాలేజ్ క్రిటినైజర్గా ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేయొద్దు అని అంటాడు రిషి ఇంకా రియలైజ్ అయిపోతాడనమాట పాపం ధర్మరాజు తలదించుకుంటాడు కదా ఇంకా చాలా బాధపడుతూ చ నిజమే రిషి నాకంటే చిన్నవాడైనా కరెక్ట్గా చెప్పాడు ఎందుకంటే ఒక స్థాయిలో ఉన్నాను నాకు అన్నీ ఉన్నాయి కానీ డబ్బులకి ఆశపడి ఇలా బండేజ్ దొంగతనం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించి థ్యాంక్ యూ రిషి సార్ థ్యాంక్ యూ ఇంకెప్పుడు నేను ఇలాంటి పనులు చేయను ఓకే సీయూ సూన్ అని అక్కడి నుండి వెళ్ళిపోతారు ధర్మరాజు ఇంకా వసుదారా మాత్రం రిషి వైపు అలా ప్రేమగా చూస్తుంటుంది ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతాడు రిషి సార్ మీరు జెంటిల్ మ్యానే కాదు సార్ మోటివేటర్ నిజంగా ఎంత బాగా అతన్ని రియలైజ్ చేశారు సార్ నిజంగా మీకు మించిన మోటివేటర్ ఎవరు లేరు సార్ అని అంటుంది వజుదారా ప్రశంసించింది చాలు ఈ విషయాన్ని పెద్దమ్మతో చెప్పాలి ఎందుకంటే నిన్న పెద్దమ్మ ఈ విషయం గురించే నన్ను అడిగారు పెద్దమ్మ ఫీల్ అవ్వకముందే ముందే ఈ విషయాన్ని పెద్దమ్మతో చెప్పాలి అని జైతీ మేడం మహేంద్ర రిషి వజుదారా ఇంటికి బయలుదేరతారు జరిగిందంతా ఫనీంద్రకి దేవయానికి చెప్తారు ఇంకా ఫనీంద్ర అయితే చాలా అప్రిషియేట్ చేస్తాడనమాట రిషిని రిషి గుడ్ రిషి ఎలా అయితే సామధాన భేద దండోపాయాలు ఉపయోగించాలి అని అంటారో నువ్వు అలాగే దొంగతనంగా వెళ్ళి హతం దగ్గర నుండే బండిల్స్ దొంగతనం చేసుకుని వచ్చేసావు నిజంగా సూపర్ వస్ రిషి అని చెప్పి ఇంకా మన కాలేజ్ పరువుని కాపాడావు మన కాలేజ్ ప్రతిష్ట ఇంకా ఇంకా పెరుగుతుంది రిషి అని హ్యాపీగా ఫీల్ అవుతారు ఫనీంద్ర ఇటు దేవయాని మాత్రం సైలెంట్గా ఉంటుంది ఆ పెదనాన్న నా ఒక్కడిదే ఈ సక్సెస్ కాదు దీనికి కారణం వసుదారా కూడా వసుదారా హెల్ప్ చేయకపోయింటే అసలు ఆ ఇంటి నుండి బయటపడే వాళ్ళమే కాదు ఈ క్రెడిట్ అంతా వసుదారకే దక్కుతుంది అని అంటాడు రిషి మా వసుదారా నువ్వు సమయస్ఫూర్తితో ఆలోచిస్తావు నీ తెలివితేటలపై నాకు నమ్మకం ఉంది నిజంగా మీరిద్దరూ చూడ ముచ్చటైన జంటమ్మా మీరిద్దరూ కలిసి ఏ పని చేసినా అది సక్సెస్ అయి తీరాల్సిందే అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం అని ఇంకో రిషిని వసుదారా పొగుడుతూ ఉంటారు ఫనీంద్ర జగదీ మేడం మహేంద్ర కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ దేవయాని మాత్రం జెలస్గా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది